అయితే ఒకసారి మీరు పెడతారు కదా ప్రతిసారి? గ్యాలరీ వేసినా కనీసం ఈ ఎండాకాలం కదా, కొంచెం దాని మీద టెంట్ లేద్దామని అనుకుంటాను. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ మీ కోనేరు ఉంది, ఇది అవతల కోనేరు ఓడ పాతది, ఇదేమో కొత్తది. కొత్తదిలో ఎప్పుడు మీ నీళ్లు ఉంటాయో లేదో నాకు తెలియదు. హైట్ టెంటర్ ఉంటాయి కదా, హైట్ టెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి వారం 19th మార్నింగ్ దర్శనం చేసుకోవాలని చూస్తారు. సో అది లాస్ట్ టైము అక్కడేదో ఆ గే ఇది ఉంటుంది ప్యాసేజ్, అక్కడ బాగా ఒకేసారి వస్తారని తెలుస్తారు. మీరు ఒకసారి అక్కడ బందోబస్తు వస్తారు కదా చూసుకో, అది ఒక్కటి క్రిటికల్ పాయింట్ ఉందమ్మా. ఆ క్రిటికల్ పాయింట్. సో ఈ ప్రసాదం కౌంటర్స్ కూడా మీరు ఎక్కువ చేయండి. మామూలుగా ఎన్ని పెడుతున్నారు ప్రసాదం కౌంటర్స్? 14 కౌంటర్స్, ఇంకొక 6 పెట్టండి, పెంచండి. ఏముంది అటువంటి కౌంటర్స్ పెట్టడానికి ఏముంది అంటే డిస్బర్స్ అవుతారు జనాలు. పోయే దారిలో కానీ వచ్చే దారిలో పెట్టండి, జనాలు వెళ్ళే దారిలో వచ్చే దారిలో పెట్టండి ప్రసాదం. కావాలంటే నీకు జేఎన్టీ దగ్గర పెట్టినా నాకు అభ్యంతరం లేదు. ఇటు పోతే ఇటు లాస్ట్ మనం ఆ స్పాట్ ఉంది కదా, కింద స్పాట్ పైన ఒక ఈ పక్కన ఒక షెడ్స్ ఉన్నాయి, చేస్తే సరిపోతుంది. రేపు ఒక్కసారి చూసుకొని ఇంక అడిషనల్ మ్యాన్ పవర్ కావాలంటే పెట్టుకోండి. జేఎన్టీ రోడ్ ఒకటి అంటే డిస్పర్స్ అవ్వాలి. నేను అనేది వెళ్ళిపో అక్కడ చూడు, ఇక్కడ 18th దెన్ వాటర్ అరేంజ్మెంట్స్, అక్కడ డ్రమ్లలో వాటర్ పెట్టండి సార్. చలివేంద్రాలు మీరు కామన్ పీపుల్కి వెళ్తేనే ఉండాలి, టేక్ ఇట్ గ్రాంటెడ్. అసలు లేకపోతే విఐపి వచ్చారని మళ్ళీ అందరూ అయ్యగారు బయటికి రావటం, అక్కడెవరు ఉండకపోవటం అట్లా కాదు. స్ట్రైట్వే వెళ్తేనే ఉండాలి, అది దానికి అదే ఇదే ఉండాలి. అది ఒకసారి జయంతిలో చూసుకోండి, అట్లే ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ చార్ట్, ఇన్ఫర్మేషన్ చార్ట్ అందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు చెప్పినట్లు ముందే ఆపేసి షటిల్ సర్వీస్ ఓవర్లోడ్ చేయకుండా మనం తెచ్చుకుంటే పెట్టుకుంటే ప్రాపర్ సైనేజ్ కావాలంటే మనం పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్లో కూడా చెప్పొచ్చు ఇంకొక 100 మీటర్స్ అవతలకు ఉంది అని చెప్పి. సో దట్ స్కాటర్ అయి ఉంటారు పీపుల్, ఎక్కడ కూడా ఇష్యూ కాకుండా ఉంటుంది. అన్నదానం కూడా ఇక్కడే చేస్తారని చెప్తున్నారు, నాట్ ఫార్ అవే. సో 4 వీటికి కొంచెం డిస్టెన్స్ పెట్టుకుంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ బ్రీతింగ్ స్పేస్ అక్కడ. అండ్ వచ్చేవాళ్ళు ఎక్కువగా నైట్ టైం వస్తారు కాబట్టి పార్కింగ్ ప్లేసెస్ నుంచి నడిచే దారంతా కూడా మనం టెంపరీ ఫ్లడ్ లైట్స్ అవి పెట్టుకుంటే స్నేక్స్ అలాంటి వాటికి కూడా ఇష్యూ ఉండదు. అండ్ పిక్ పాకెట్స్ ఆర్ అదర్ ఇన్కన్వీనియన్స్ ఆల్సో వీ కెన్ అవాయిడ్. సో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ ఎక్సెట్రా వీ కెన్ ప్రొవైడ్ సార్. మనకి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నారని చెప్పారు సార్. So with that, I think we are getting sufficient force also from outside. One requirement project is how it is allotted also. So, one of the force... No, 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 no. Prati start makamayana pundagattu lo velsina Hanuman vari chinna Hanuman jayanti utsavalu 17th tarikh nunchi 20th tarikh varaku undayi. దానికి సంబంధించిన భక్తులు మాల వేసుకొని అదేవిధంగా భక్తులు ఇతరులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తారని అంచనా వేస్తున్నాం. ప్రతి సంవత్సరం జరిగేది. సో ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం కొంత మెరుగైన వసతులు చేయాలనే ఉద్దేశంతో మరి మనం ఈసారి మిషన్ భగీరథ ద్వారా నిరంతరంగా నీళ్లు సరఫరా చేసే విధంగా పైప్ లైన్ కూడా వేసడం జరిగింది. ఆ వాటర్ సమస్య ఈసారి మ్యాక్సిమం 100% ఉండదు. అండ్ ఆ విధంగానే కోనేరులో కూడా వాటర్ ఉండే విధంగా చేస్తా ఉన్నాం. షోవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ తాగునీటి కూడా చలివెందాలు 50 ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా మరి మనం ఈవెన్ భక్తులు ఉండటానికి వసతి మామూలుగా 18th మధ్యాహ్నం నుంచి వస్తారు, 19th మధ్యాహ్నానికి చాలామంది భక్తులు అక్కడికి వెళ్ళిపోతారు. సో దానికి సంబంధించి వన్ డే మొత్తం షామియానాస్ కూడా పెండాల్స్ వేసి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్న టెంపుల్ పక్కన ఈవెన్ తడకల పందిరి కూడా వేసినారు. సో రేపు ఈ పెండాల పందిరిస్ కూడా వేస్తారు. సో కొంచెం భక్తులకి సౌకర్యం కోసం ప్రతి సంవత్సరం కొంత ఏర్పాట్లలో మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా
ఈవెన్ ఏ సామాన్య భక్తుడికి అసౌకర్యం కలగకుండా సామాన్య భక్తుడికి గారు కూడా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ కౌంటర్లు ఉండాలి, ఏ విధంగా టికెట్ కౌంటర్లు ఉండాలి అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. అండ్ ఘనంగా ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరపడానికి ఈరోజు సమావేశంలో అన్ని మాట్లాడుకున్నాం. సో అందరూ భక్తులు మరి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని మరి వారి కృపకి పాత్రలు అవుతూ మరి వారి అభివృద్ధిలో రావాలని మనసారా కోరుకుంటున్నాను. స్వామివారు అందరికీ ఆశీస్సులు కలగాల. ఈ పూజ ఈ జయంతి ఉత్సవాలు కూడా మంచిగా ఉండాలి, మంచిగా జరిపించాలని.